సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండాలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండాలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. పశ్చిమకు రక్షణగా కొండగుడి చర్చి గంట గనగనగన మోగగా, విశాఖ పశ్చిమ కై అడుగేసిండే దీక్షగా. నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, నింగికి ఎగరేయాలి వైసీపీ జెండని, విశాఖ పశ్చిమాడారి ఆనందన్న అడ్డని. విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం, ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం. సమరం తాత తండ్రి నుండే సేవా గుణమొచ్చగా, తరాలు మారిన సేవకు చెరగని చిరునామగా, జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచగా, జగనన్న బాటలో నాడుగులేసినాడుగా. ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని. విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం, ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం. సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండాలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం. ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంస్కృతి సేవా సంఘం అధ్యక్షుడిని, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ యొక్క పందాలో మేము కూడా మా భార్య అయిన పిల్లి సుజాత గారికి ఏపీ యాత వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చున్నారు. దానికి తోడు మళ్ళీ 12 మంది మా కులస్తులకి డైరెక్ట్గా ఇచ్చున్నారు. అటువంటి మహానుభావుడికి ఈరోజు ఆ ప్రభుత్వం రావాలంటే అందరం కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 14 వార్డులో ఉన్న యాత కులస్తులందరూ కూడా మన అభ్యర్థి అయిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ గారికి ఓటేసి, పేరగుర్తిపై ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఎప్పుడైతే మనం వారిని గెలిపిస్తే మన యొక్క డిమాండ్లు అన్నీ కూడా వారి ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. గెలలేని అందరూ కూడా సమైక్యంగా ఉండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక ఐక్యమత్యంగా ఉండి తప్పనిసరిగా వారికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. నా పేరు పిల్లి నూకరాజ్ అండి. ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంస్కృతి సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క